డియర్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. వాద మిత్రులకు, ఆయుర్వేద మిత్రులకు, మన వ్యూవర్స్కు, మిగతా ఫ్రెండ్స్కు అందరికి కూడా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. కేవలం ఇది అవగాహన వీడియో మాత్రమే. ఈ చెప్పే విషయాలన్నీ మీకు సంబంధించిన గురువులు దగ్గరలో ఉన్న వారిని సంప్రదించి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బాదంకాయలు. ఈ బాదంకాయలను వాతవైరి, బాదామ, నేత్రోపమ, హిమ్, బాదం పప్పు శీతోష్ణమైనది. ఈ బాదం పప్పు అనేది కొత్త కాయలలోని పప్పు అయితే శ్రేష్టంగా ఉంటుంది. వేడి చేసి చలవ చేస్తుంది. వీర్యవృద్ధి, శరీర పుష్టి చేయును. మేహవాతములను కూడా తీసేస్తుంది. బలంగా రొమ్ముకు కూడా బలంగా ఇచ్చును. ఎవరైనా వంగిపోతారు చూడు, వాళ్ళకు కూడా బలంనిస్తుంది. ఇంకా చక్కగా నడుస్తారు ఇట్లా మంచిగా. మూత్రపు సంచిలోని ఎవరైనా మూత్రపు సంచిలో పుండ్లు అయితే చూడు, ఆ పుండ్లను కూడా మాన్పును. అట్లా పుండ్లైనప్పుడు ఇవన్నీ మానిపోతాయి. అన్ని అవయవాలు ఉన్నాయి కదా మనకు, అన్ని అవయవులకు సత్వ చేస్తాయి, అంటే బలాన్ని ఇస్తాయన్నమాట. నరాల బలహీనత కూడా తొలగిపోతుంది, నీరసం కూడా ఉండదు. ఈ బాదం కాయలు కూడా మంచిగా ప్రతిరోజు ఒక 5 లేకపోతే 10, ఏజ్ మించిన వాళ్ళైతే ఓ 15 మంచిగా తీసుకొని పుష్టికరంగా ఉండండి, బలంగా ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ దేంట్లో ఉండవు. ఓకే మిత్రమా, అందరూ బాగుండాలని మిత్రులు కోరారు. ఆయుర్వేద పరంగా కూడా మాకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వండి గురుగారు. ఏది తింటే, ఏది ఆహార పదార్థాలు, లేకపోతే మూలికలు, లేకపోతే ఏవి తింటే మాకు ఫిట్నెస్గా ఉంటాము అని అడిగారు. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలియజేస్తాను. మీరు మీకు సంబంధించిన గురువుల దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టేనా కాదా అని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఓకే మిత్రమా, మనం నాకు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను. ఓకే మిత్రమా, అందరూ నమస్కారం. థ్యాంక్ యూ.